రూపాయికి ఉన్నటువంటి 1 కేజీ బియ్యాన్ని నువ్వు ఎంత అమ్మ ఇస్తున్నావు 1 కేజీ బియ్యానికి నువ్వు ఎంత ఇస్తున్నావు మొత్తం ఇస్తున్నావు అంతే నువ్వు కేజీ వారి తెలియదు అంటున్నావా రూపాయి 3 రూపాయల 2 రూపాయలు 2 రూపాయలు అను రూపాయి ఇస్తున్నావు స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందండి స్టేట్ గవర్నమెంట్ 1 రూపాయి స్టేట్ గవర్నమెంట్ తన గొంతు ఇస్తుందా మే ఏ హోల్డ్ ఆన్ యా సీ హి నోస్ ఆ ది స్టేట్ ఇస్ గివింగ్ ఫ్రమ్ దట్ మెషర్ దట్ 1 రూపీ రేట్ మనం అందిస్తాం నువ్వు స్పష్టంగా నాకు జవాబు చెప్పు కలెక్టర్ 1 కేజీ మార్కెట్ లో 35 రూపాయికి ఉన్నటువంటి బియ్యాన్ని ప్రజల దగ్గర నుంచి 1 రూపాయి తీసుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి రూపాయే తీసుకోవాలి అనే అంత మంచి ఆలోచన తోటి స్టేట్ ప్రభుత్వం తన వంతు ఎంత ఇస్తుంది నాట్ ఎట్ ఆల్ యువర్ ఆఫీసర్ ఆఫ్ ది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ బిలాంగింగ్ టు తెలంగాణ కేడర్ యు ఆర్ టెల్లింగ్ మీ ద స్టేట్ ఇస్ గివింగ్ బాకీ 34 రూపీస్ ద స్టేట్ గవర్నమెంట్ ఇస్ గివింగ్ 34 రూపీస్ ఎక్స్క్యూజ్ మీ Would you want to think about your answer? Sir, మీరు ఆలోచించుకొని అంటే నేను వెళ్ళాక కాదు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ నేను మీడియాని మీట్ చేస్తున్నప్పటికీ కలెక్టర్ గారికి వెంటనే తెలియపోయినా పాపం కష్టపడి ఇన్ఫర్మేషన్ తెప్పించారని చెప్పి ఆ విషయం నేను చెప్పదలుచుకున్నాను నేను ఉజ్జాయింపుగా చెప్తాను మోటా మోటాగా చెప్తున్నాను కలెక్టర్ గారి తర్వాత నాకు కరెక్ట్ చేయండి కేంద్ర ప్రభుత్వం దగ్గర దగ్గర 30 రూపాయలు ఇస్తుంది 28 అనుకోండి ఓకే దానిపైన ప్రజలు 1 రూపాయి ఇస్తున్నారు 28 ప్లస్ 1 29 దాని తర్వాత మిగిలినది ఎంతండి 4 రూపాయలు అనుకుంటాం కదా 30 ప్లస్ 4 30 ప్లస్ 5 నే పెట్టుకో రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలు నేను ఉజ్జాయింపుగా చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలు ప్రజలు 1 రూపాయి మిగిలిన 28 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కార్ ఇది ఒకటైందా మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ ప్లీజ్ సార్ ఇప్పుడే చెప్తున్నారట మంచిది మేడం చెప్పినా కరెక్ట్ సార్ చెప్తున్నారు మార్కెట్ ప్రైస్ ఏదైనా ఉందో దానికి పర్చేస్ చేసుకుని మనకి 3 రూపీస్ కి గవర్నమెంట్ వస్తుంది సో సపోజ్ 35 రూపీస్ ఉంటే 32 రూపీస్ పే చేస్తూ 3 రూపీస్ కి గవర్నమెంట్ అఫెండ్ చేస్తే 2 రూపీస్ క్యాష్ రేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చి 1 రూపీకి అదే నేను ఇక్కడ చెప్పాను మీకు ఈయన చెప్పింది ఇన్నూ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు కేంద్ర ప్రభుత్వం 28 రూపాయో 30 రూపాయో పెట్టి ప్రజలకి 1 రూపాయి నువ్వు ఇచ్చే చాలు బాబు బీదరకంగా ఉన్నవాళ్ళు అని చెప్పి ప్రజలు 1 రూపాయి రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయి సరే 2 కాదు 3 నే అనుకుందాం మిగతా 30 రూపాయి కేంద్ర ప్రభుత్వం వస్తుంది ఒకటి ఇది నేను ఒక గోధుమకి రైస్ కి అని చెప్పట్లేదు అయిపోయింది ఒకటే రెండోది రెండోది మార్చ్ ఏప్రిల్ 2020 నుంచి ఆ 1 రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి తీసుకోకుండా ఆ 2 రూపాయో 3 రూపాయో స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వకుండా అంటే స్టేట్ కూడా తన వంతు ఇవ్వకుండా ప్రజలు కూడా వాళ్ళ 1 రూపాయి ఇవ్వకుండా మొత్తం మార్కెట్ల 35 రూపాయి అయినా 30 అయినా 32 అయినా ఆ మొత్తం ఖర్చుని పెట్టి కేంద్ర ప్రభుత్వం అన్ని కాస్ట్ కూడా లాజిస్టిక్స్ లారీ స్టోరేజ్ అన్ని కాస్ట్ కూడా పెట్టి టోటలీ ఉచితంగా పంపిస్తుంది ఆ ఉచితంగా పంపించేది జనానికి అందుతుందా లేదా అని నేను అడగడానికి ప్రయత్నం చేస్తున్నాను దానికి తర్వాత ఇస్తాను అంటున్నారు డేటా ఇక్కడ ఉన్న వాళ్ళు అందించుంటారమ్మా నేను సస్పిషన్ నా సస్పిషన్కి జవాబు కావాలి ఇక్కడ వచ్చిందా లేదా అనే అడిగే ప్రశ్న దీంతో ఫైనల్ పాయింట్ మొత్తం ఉచితంగా
నీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా స్టోరేజ్ ఖర్చు కూడా లేకుండా మార్చ్ ఏప్రిల్ లో కోవిడ్ వచ్చి జనానికి వచ్చి బియ్యం తీసుకోవడానికి కూడా ఉంటుందో లేదో చేతుల డబ్బు ఉంటుందో లేదో అని మొత్తం ఫ్రీగా ఇచ్చి ఆ ప్రధాని ఫ్లెక్స్ ఇక్కడ పెట్టమన్నంటే ఇక్కడ ఈ ఒక ఏరియాల మాత్రం కాదు తెలంగాణలో ప్రధాని ఫ్లెక్స్ పెట్టండి అంటే మెట్టనివ్వట్లేదు అది పెట్టడానికి వస్తే మా వాళ్ళ మీద గంతులేయడం అది చింపేసి పారేయడం ఇవన్నీ అవుతున్నాయి దేశ ప్రధాని ప్రజల కోసం చేసే ఈ కార్యక్రమం దీనికి ఇవాళ నేను చెప్తున్నా మా వాళ్ళని తీసుకొచ్చి ప్రధాని ఫ్లెక్స్ ఇక్కడ పెడతారు యు విల్ యాస్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎన్ష్యూర్ దట్ షల్ నాట్ బి రిమూవ్డ్ దట్ షల్ నాట్ బి టోర్న్ దట్ షల్ నాట్ బి ఎఫెక్టెడ్ ప్రజలకి మొత్తం ఫ్రీగా ఇచ్చి వారు ఒక ఫోటో పెట్టండి అంటే అభ్యంతరం ఎవరికండి స్టేట్ కూడా ఖర్చు పెట్టకుండా ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా ముఫ్తుగా పంపిస్తే ఆ గొప్ప నాయకుడు ఫోటో పెట్టడానికి మీకు ఎందుకు అభ్యంతరం దయచేసి ప్రధాని ఫ్లెక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి ఉచిత బియ్యం ఇచ్చిందికి పెట్టండి ఫ్లెక్స్ ఫ్లెక్స్ లేకపోతే నేనే ఈ చోటుకు వస్తా మళ్ళీ నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏడేళ్ల నుంచి మేము వరుసగా అడుగుతున్నాం ఇంతవరకు ఉలుకు లేదు పలుకు లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా రాలేదు అయినప్పటికీ రాష్ట్రం యొక్క చేనేత మరియు జౌళి శాఖ మంత్రిగా నేను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్రంలోని లక్షలాది మంది నేతన్నల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అందులో మొట్టమొదటిది మళ్ళీ ఒకసారి వారికి సవివరంగా ఉత్తరం రాస్తూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి దీని కాపీని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడికి కూడా నేను పంపుతా ఉన్నాను మీ పలుకుబడిని ఉపయోగించండి ఇక్కడ ప్రజలకు మీరు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ విషయాన్ని గుర్తించండి తెలంగాణలోని నేతన్నలు కూడా ఈ దేశంలోని ఒక ముఖ్యమైన భాగం చేనేత రంగం అనేది ఈ దేశంలో వ్యవసాయం తర్వాత అంతమందికి ఉపాధి కల్పిస్తున్న రంగం కాబట్టి ఇక్కడైనా మొద్దు నిద్ర నుంచి బయటకు వచ్చి రాజకీయాలు బంద్ చేసి ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందులో మొట్టమొదటిది నేను వారిని కోరుతున్నది గౌరవ కేంద్ర మంత్రి గారిని భారతదేశంలోనే అతి పెద్దదైన టెక్స్టైల్ పార్కును మనం వరంగల్లో వరంగల్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పేరిట 1250 ఎకరాల్లో మనం ఈ పార్క్ను ఏర్పాటు చేయడం జరిగింది ఆ పార్కులో ఇప్పటికే రెండు పెద్ద పరిశ్రమలు ఇప్పటికే మనతో అంగీకారాన్ని కుదుర్చుకొని ముందుకు పోతా ఉన్నాయి ఆ క్రమంలో కోవిడ్ రావడం వల్ల కొంత జాప్యం జరిగినప్పటికీ ఇప్పుడు పనులు ముందుకు జరుగుతూ ఉన్నాయి ఈ పార్కులో మొత్తంగా చూసినట్టయితే కొన్ని కామన్ ఫెసిలిటీస్ కూడా కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇతరత్ర సౌకర్యాలు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కొన్ని కామన్ డిజైన్ ఫోరమ్స్ అట్లాంటివన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది కాబట్టి మొత్తంగా గౌరవ కేంద్ర మంత్రి గారిని డెవలప్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ రీజన్స్ ఫర్ టెక్స్టైల్ అండ్ అపారెల్ సెక్టర్ పిఎం మిత్ర అని ఒక స్కీమ్ తీసుకొచ్చినారు ఆ స్కీమ్ లో భాగంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కు 897.92 కోట్ల రూపాయలు మంజూరు చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇది నాది ఒకటో కాదు మొదటి లెక్క కాదు ఇప్పటికే 5-6 లేఖలు రాస్తున్నాం దాదాపు 7-8 లేఖ ఇది మళ్ళీ ఒకసారి నిర్మలా సీతారామన్ గారికి వాడితో పాటుగా గౌరవనీయులైన టెక్స్టైల్ మినిస్టర్ గారికి అదేవిధంగా పీయూష్ గోయల్ గారికి అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారికి కూడా ఈ ఉత్తరాన్ని నేను పంపుతా ఉన్నాను రెండవది రాష్ట్రంలో ఎన్నో చేనేత సమూహాలు ఉన్నాయి పోచంపల్లి అదే మాదిరిగా గద్వాల నారాయణపేట దుబ్బాక కమలాపూరు జమ్మికుంట నల్లగొండ ఎన్నో చేనేత సమూహాలు ఉన్నాయి వాటిల్లో గతం నుంచి మేము కొడతా ఉన్నాం గతంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది ఆ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు అవతల వైపు వెంకటగిరి నెల్లూరు జిల్లాకు పోవడం వల్ల ప్రస్తుతం తెలంగాణలో ఇక్కడ ఉండే లక్షలాది మంది చేనేత కార్మికులకు సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్ అనేది లేకుండా పోయింది
ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఏర్పాటు చేయండి, పోచంపల్లి కేంద్రంగా ఏర్పాటు చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే పలుమార్లు కోరినాం. మళ్ళీ ఒకసారి ఈ బడ్జెట్ సందర్భంగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలోని మరమగ్గాలకు, అదేవిధంగా రాష్ట్రంలోని చేనేత మగ్గాలకు ఆధునీకరణకు అవకాశం ఇస్తూ, ఆధునికీకరణకు అవకాశం ఇస్తూ లూమ్ అప్గ్రేడేషన్ స్కీమ్కు సహాయపడండి, అందులో 50% మీరు భరించండి, 50% మేము భరిస్తామంటూ మళ్ళొక ప్రతిపాదన కూడా ఈ సందర్భంగా పంపిస్తా ఉన్నాం. దాంతోపాటు రాష్ట్రంలోని చేనేత సమూహాలు, కొత్తగా ఒక 11 సమూహాలు, దుబ్బాక, నారాయణపూర్, నారాయణపేట, గద్వాల, కొత్తపేట, కొత్తకోట, అదేవిధంగా మన కమలాపూర్, జమ్మికుంట ఇట్లాంటి ప్రాంతాల్లో ఒక 11 బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ మంజూరు చేయండి, చేనేత క్లస్టర్స్ మంజూరు చేయండి ఎన్హెచ్డిపి కింద, నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద అంటూ మరి వారికి ఇదే లేఖలో ప్రస్తావించడం జరిగింది. దీంతోపాటు ఒక జాతీయ స్థాయి టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేయండి. ఎందుకంటే టెక్స్టైల్ రంగంలో దూసుకుపోయే అవకాశం ఉంది, కాటన్ అపారంగా పండించే ప్రాంతం ఇది, అందుకే ఒక నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మంజూరు చేయండి అని చెప్పి కూడా వారికి ఇది మరొక లేఖ. ఈ దీని కాపీ కూడా నిర్మలా సీతారామన్ గారికి, పీయూష్ గోయల్ గారికి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడికి కూడా పంపించడం జరుగుతూ ఉంది. దీంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడి పార్లమెంటు నియోజకవర్గంలోనే సిరిసిల్ల నియోజకవర్గం కూడా ఉన్నది. మరి సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రిగా సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయండి, ఒక 50 కోట్ల రూపాయలు మంజూరు చేసి మెగా పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయండి అని చెప్పి గత 7-8 సంవత్సరాలుగా కాకరించినట్టే అరుస్తా ఉన్నా నేను. ప్రతి చేనేత మంత్రిని కలిసిన, స్మృతి ఇరానీ గారు అంటే స్మృతి ఇరానీ గారు, పీయూష్ గారు అంటే పీయూష్ గారు, ఇదివరకు అరుణ్ జైట్లీ ఉంటే అరుణ్ జైట్లీ అందరినీ కలిసిన, ఇప్పటి వరకు మెగా పవర్ రూమ్ క్లస్టర్కు మంజూరు ఇవ్వలేదు. ఇప్పుడైనా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, ఆయన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇకనైనా రాజకీయాలు బంద్ చేసి, రోజులేస్తే రాజకీయపరమైన విమర్శలు బంద్ చేసి కేంద్రం నుంచి ఈ మెగా పవర్ రూమ్ క్లస్టరు మీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంబంధించిన అంశం ఇది కాబట్టి ఇది వెంటనే మంజూరు చేయించాలని చెప్పి కూడా వారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని ఇది ఒకటి మొదటిసారి కాదు, ఇది 8వ సారి అడిగి 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 ఇప్పటిదాకా అరణ్య రోజనగా మిగిలిపోయింది.